రైట్, మనతో పాటు కాంగ్రెస్ సంబంధించి మహిళా నేతలు ఉన్నారు. బీజేపీ కార్యాలయం ముట్టడి కోసం వీళ్ళు వచ్చారు. అసలు ఏంటి రాహుల్ గాంధీ మీద వచ్చేసిన వ్యాఖ్యలు ఏంటి? మీరు ఎటువంటి డిమాండ్లు కోరుతా ఉన్నారు ఒకసారి అర్థం చెప్పండి. ఎటువంటి డిమాండ్లు మీరు కోరుతా ఉన్నారు? ఈరోజు రాహుల్ గాంధీ గారిని మీ నాన్నమ్మని చంపినట్టు నిన్ను కూడా చంపేశామని బహిరంగంగా ప్రకటన ఇస్తున్నారు. మోడీ గారి ప్రభుత్వ పాలన ఇదేనా అని ప్రశ్నిస్తున్నాము. ఇదేనా మోడీ గారి ప్రజా పాలన? ఇదేనా మనము జై శ్రీరామ్ అంటూ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పరిచి ఇదేనా ప్రజల పట్ల ఒక మరియు ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ గారి పట్ల ఇదేనా మోడీది ప్రభావం? చూడండి ఎలా ఉందో. వారి ఎమ్మెల్యేలు కానీ వారి ఎంపీలు కానీ ఎలాంటి నోటికోసలా మాట్లాడుతున్నారు, అయినా వీళ్ళు స్పందించడం లేదు. మోడీ గారు ఈరోజు ప్రాణాల రక్షణ లేకుండా ప్రాణభయంతో మేము బయట తిరగకుండా చేయాలని చూస్తున్నారు. అయినా మా రాహుల్ గాంధీ గారు దేనికి భయపడరండి? వాళ్ళ కుటుంబమే త్యాగాల కుటుంబము, ప్రాణాలను అర్పించి మరీ రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడుతూ వస్తుంది. ఇప్పటి వరకు కూడా ఈ బెదిరింపులకి ఏం రాహుల్ గాంధీ గారు బెదిరిపోరు. మేము ఈరోజు ధర్మీందర్ సింగ్ మార్వా ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేశాడో, పబ్లిక్గా రాహుల్ గాంధీ గారిని చంపేశామని బెదిరించారో, దాన్ని ఖండిస్తూ మా రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు గారి ఆధ్వర్యంలో మా మహిళా కాంగ్రెస్ అందరం కూడా ఇక్కడ వచ్చి ధర్నా చేశాము. బీజేపీ ఆఫీస్ని ముట్టడించాము. మా రాష్ట్ర అధ్యక్షురాలని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు అన్యాయంగా. ఇదేనా ఇది మేము అడుగుతున్నాం, ప్రశ్నిస్తున్నాం, మోడీ ప్రజాపాలన ఇదేనా? ఇందుకైనా ఈ మోడీ ప్రభుత్వాన్ని మళ్ళీ మూడోసారి తీసుకొచ్చుకుంది. ప్రజల సమస్యలను వదిలేసి మహిళల పైన లైంగిక వేధులు వేధిస్తున్నారు వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేలు. ఇవన్నీ కూడా వాళ్ళని చూసుకోకుండా, వాళ్ళని కస్టడీలోకి తీసుకోకుండా, వాళ్ళని బహిరంగ వదిలేసి ఊరు మీద ఆంబోతులను వదిలేసినట్టు వదిలేశాడు. వాళ్ళు అధికార పిచ్చితో నోటికి ఎంత వస్తాయి అంట మరీ ప్రజాపాలన చేయకుండా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఈరోజు మా కాంగ్రెస్ రాహుల్ గాంధీ పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మేము అందరం ఖండిస్తున్నాం. మార్వా ఈ ధర్మేందర్ సింగ్ మార్వా వెంటనే క్షమాపణ చెప్పాలి. అలాగే ఒకరు నాలికని కోసి తీసుకొస్తే 11 లక్షలు ఇస్తామని చెప్పారు. అలాగే రాహుల్ గాంధీ గారిని టెర్రరిస్ట్ అంటున్నారు. వీళ్ళందరూ కూడా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వెంటనే క్షమాపణ చెప్పాలి బహిరంగంగా అది కూడా అని మేము మా మహిళా కాంగ్రెస్ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం.